లో మరికొన్ని వారాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయం మరింత వేడెక్కింది అధికార విపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి భాజపా సమాజ్వాదీ పార్టీల మధ్య హోరాహోరీ పోర్ నెలకొంది ఈ క్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పై ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో సమాజ్వాదీ పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పాకిస్తాన్కు మద్దతుదారులని జిన్నా భక్తులంటూ ధ్వజమెత్తారు ఇటీవల మహమ్మద్ అలీ జిన్నాను స్వతంత్ర వీరుడిగా అభివర్ణిస్తూ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై యోగి మరోసారి మండిపడ్డారు వారు జిన్నాను ఆరాధిస్తే మేం సర్దార్ పటేల్ని ఆరాధిస్తాం పాకిస్తాన్ వాళ్లకు ప్రీతకరమైంది భారత మాత కోసం మేము జీవితాలను త్యాగం చేస్తామంటూ హిందీలో ట్వీట్ చేశారు సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామభక్తులపై కాల్పులు జరిగాయని ఖాన్మార్ యాత్రలు రద్దయ్యాయంటూ మండిపడ్డారు తమ పార్టీ అధికారంలోకి వచ్చాక రామ్ లాలా విరజ్మాన్ కల నిజమైందని కన్వారియాలపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించామన్నారు దీపోత్సవ రంగోత్సవం యూపీకి గుర్తింపును తీసుకొచ్చాయని చెప్పారు కేంద్రంలో రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఉండడం వల్ల ఎక్స్ప్రెస్ వే నిర్మించడంలో ఢిల్లీ నుంచి మోటార్కు ప్రయాణ సమయాన్ని నాలుగు గంటల నుంచి నలభై నిమిషాలకు తగ్గించగలిగామన్నారు మరి ఎస్పీ బీఎస్పీ హయాంలో ఇది ఎందుకు జరగలేదో చెప్పాలని ప్రశ్నించారు